హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి బాబు 143. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీకు ఆల్రెడీ బ్యాక్ సైడ్ చూస్తూ ఉంటే నేను ఎక్కడ ఉన్నా మీకు తెలిసిపోయి ఉంటుంది. అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే నేనైనా వచ్చేసిన మీరు వీడియోలో కూడా చూసి ఉంటారు. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి వస్తే. అయితే చాలా బాగుంటుంది వెదర్ కానీ, ఇక్కడ ఉండడం కానీ, కూరగాయలు కానీ, మనకి ఏవైనా కూరగాయల సీజన్లో కూరగాయలు వస్తాయి కానీ వెదర్ అయితే బాగుంటుంది అనమాట. ఇక్కడ మంచి అనిపిస్తుంది, వస్తే పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటారు. కాకపోతే ఎండాకాలంలో వస్తే మాత్రం ఫుల్ ఎండలు ఉంటాయి, ఎందుకంటే ముందటనే పొలాలు కదా, పొలాలు అప్పుడు ఫుల్ ఎండలు ఉంటాయి. ఇప్పుడు కొంచెం కూల్ వర్షం పడుతుంది కదా, ఇప్పుడు కొంచెం జూన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకు వర్షాలు ఉంటాయి కాబట్టి కొంచెం చల్లగానే ఉంటుంది ఇటు సైడ్ అయితే. ఇప్పుడైతే కొంచెం చల్లగా ఉంది, అదే ఎండలు అయితే మస్తు ఎండలు కొడతాయి అన్నమాట. ఇంకా అక్కడైతే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా కొన్ని రోజుల దాకా అయితే, ఇప్పుడు ఇటు అయితే వచ్చేసినాయి, ఇటు కూడా ఇక్కడ కూడా కొన్ని రోజులు ఉండేసి అయితే ఇంకా వెళ్ళిపోతాను అన్నమాట. అప్పటికే స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా హనీకుట్టి వాళ్ళ ఏరియా అని అనిపిస్తుందా, హనీకుట్టి బండి, హనీకుట్టి వాళ్ళు ఏమో వాళ్ళ పెద్దమ్మ దగ్గర ఉండే పేరు నేను అయితే మీరు చూసుంటారు వీడియోలో. బంటి ఏమో అక్కడ ఆడుతున్నాడు. అలాగే తర్వాత ఇక్కడ ఎవ్వరు లేరనమాట. ఇక్కడికి వస్తే పండగలు అప్పుడే అందరు ఉంటారు, అందరు వస్తారు. ఇప్పుడు ఏం పండగ లేదు కదా, నార్మలే కదా, స్కూల్ మళ్ళీ స్కూల్స్ కదా. ఇక అందుకే ఇక్కడ ఆడబిడ్డలు, మా ఆడబిడ్డలు ఎవరు రాలేదనమాట. మా తోటి కూడలేమో అక్కడ ఊర్లో ఉంది, ఇంకా రాలేదు అని కొంచెం సేపు అయినాక వస్తుంది అనమాట. కొంచెం అందరు ఉంటే హడావిడి హడావిడి సందడి సందడిగా ఉంటుంది. ఇంకెవరు లేరు, ఇంకా మేమే ఉన్నాం, మేమే వచ్చినాము. కాసేపు ఆగితే ఇంకెవరైనా చుట్టాలు వస్తారు కదా. అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఎల్లమ్మ మొక్క ఉందనమాట, అదైతే తీర్చుకుంటున్నాము. ఇవాళ ఏటగా వస్తున్నాము, మొత్తం వాళ్ళు దానికోసం ప్రిపేర్ చేస్తున్నారు. హనీకుట్టి వాళ్ళకి ఇంకా తెలియదు, వాళ్ళు వస్తే షాక్ అవుతారు. అందుకే ఇంత మెల్లగా మాట్లాడుతున్నా అనుకుంటారు, ఎవరైనా చూస్తే ఫోన్లు ఏమైంది ఇట్లా ఆమె దాన్ని మాట్లాడుకుంటుంది అనుకుంటారు. కొంతమంది తెలుసు అంటే తెలిసినా కానీ అనుకుంటారు కదా, ఏంది ఇంత మెల్లగా మాట్లాడుకుంటుందని. ఇంక ఇప్పుడైతే ఆటగా వస్తున్నారనమాట. ఇంకా కాసేపు అయినాక రొట్టెలు కూడా చేయాలి. మా దగ్గర అయితే జొన్న రొట్టెలు చాలా ఫేమస్. మళ్ళీ అలాగే ఆటగా వస్తున్నామంటే ఖచ్చితంగా సొలాయి అయితే మీకు తెలుసు, చాలా చాలా వీడియోస్లో చూసి ఉంటారు. సొలాయి కూడా చేస్తున్నారనమాట. ఇంకా సొలాయి బాగా రైస్ చేస్తారేమో తెలియదు. తర్వాత జొన్న రొట్టెలు అయితే చేయాలి. ఇక జొన్న రొట్టెలు అంటే మనమే నే చేసేది, ఎప్పుడు మీరు చూసి ఉంటారు కదా. చూస్తూ ఉండండి ఇంకా యాటం మేము ఎలా ఎలా పండగ చేసుకుంటాం, అది ఇక్కడ ఎట్లా జరుపుకుంటాం అనేది మీకు కంటిన్యూ వీడియో పెడతా ఉంటా, చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే అత్తయ్య మామిడాకులు పెట్టేస్తుంది, అలాగే బొట్టు పసుపు కుంకుమ కూడా పెట్టేసింది. ఇంకా ఇక్కడ ఎల్లమ్మకి అయితే కోస్తున్నాం కదా, ఇవాళ ఎల్లమ్మకి కోస్తున్నాం అందుకే ఇక్కడ ఎల్లమ్మకి అయితే బొట్టు పెట్టేసి అత్తమ్మ పసుపు పెట్టేసి మామిడాకులు కూడా కట్టేస్తుంది. అలాగే కొబ్బరికాయ కూడా కొట్టేస్తుంది అత్తమ్మ. హనీకుట్టి వాళ్ళ ఏరియాని మాకు డౌట్ రావచ్చు, వాళ్ళు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నైట్ ఉండి పేరు మీరు చూసారు కదా, వాళ్ళు ఇంకా రాలేదు. బండి ఏమో బయట ఆడుతున్నాడు. ఇక్కడ కొబ్బరికాయకేమో అత్తమ్మ పసుపు కుంకుమ పెట్టేసుకుంటుంది. తర్వాత ఎల్లమ్మకి వేపకొమ్మలు అంటే బాగా ఇష్టం కదా, అందుకే వేపకొమ్మలు అయితే తీసుకొచ్చారు. ఇప్పుడైతే ఎల్లమ్మ జాతర ఎక్కడ చూడు, ఎల్లమ్మ జాతర బాగా నడుస్తుంది కదా. వేపకొమ్మలు కూడా ఇచ్చి పెట్టేస్తుంది అత్తయ్య, అటు సైడ్ ఇటు సైడ్ కూర్చేస్తుంది. ఇక్కడ పెద్ద ఉండదు కదా, అందుకే ఆ కొమ్మలలో ఆకులు తీసి పెట్టేసింది అనమాట ఒక కొమ్మ. అలాగే ఎల్లమ్మకి అయితే బోనమ్మ కూడా వండేస్తున్నాం అనమాట, వండేసింది అత్తయ్య. బెల్లమన్నం కదా అత్తమ్మ, బెల్లమన్నం వండేసింది బోనమ్మ. అలాగే బోనమ్మ చుట్టూ కుంకుమ కూడా పెట్టేస్తుంది. వేడివేడి ఉండేసరికి పసుపు అంటుకుంటలేదు, అందుకే అత్తయ్య వాటర్ పెట్టి పసుపు కుంకుమ పెట్టేస్తున్నారు. పసుపు కూడా పెట్టేస్తున్నారు. ఇక్కడ అలాగే దీపం కూడా పెట్టేస్తుంది అత్తమ్మ బోనం పైన. బోనాల పైన దీపం పెట్టుకుంటూ తీసుకెళ్తారు ఎలమ గుడిలోకి. అట్లనే ఇక్కడ కూడా బోనం పైన దీపం వెలిగిస్తుంది. ఇంకా అలాగే అగరబత్తి ముట్టించి అలాగే ధూపం చూపించేస్తున్నారు. తర్వాత ఇక్కడ బోనం కూడా పెట్టేస్తున్నారు ఇస్తరాకులు అంటే అరిటాకులలో. వండిన బోనం అయితే అత్తమ్మ అరిటాకులు పెట్టేస్తుంది. ఇంకా మొక్కకొని అయితే కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నారు అత్తయ్య. కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నారు అత్తయ్య, అదిగోండి. ఇంకా బోనం అయితే ఎల్లమ్మ తల్లికి బోనం అయితే అందించేసినాం. ఇంకా ఇప్పుడు ఏటగొస్తుడే అనమాట తీసుకొస్తున్నారు, మా అమ్మ అయితే ఏటని తీసుకొస్తున్నారు. వంటి మేకకు వస్తున్నాం, జయజ మొక్కవా నువ్వు? జయజ మొక్కపో, మేకకు వస్తున్నాం కదా, మొక్కపో మొక్కపో. అబ్బా అబ్బా అబ్బో, సరే సరే చాలేగా, హారతి తీసుకున్నాడు, అయిపోయింది హారతి. ఉండు తాత మేక తీసుకొస్తున్నాడు, దాయిగా మొక్కుదందా, దాయ దాయ దాయ. భయపడద్దు భయపడద్దు, ఏం కాదు, ఏమనదు ఏమనద్దు, భయపడద్దు. భయపడుతున్నావా? ఏం కాదు ఏం కాదు. అవును చూడు, అమ్మో ఇటు వస్తుంది. అగ్గో చూడు, తెలిసిపోయింది తెలిసిపోయింది, ఎటు సైడ్ వచ్చినావా?
పప్ప వాళ్ళే రీ, పప్పేడి లోపలికి రండి కదా. అరే అరే జరగ ఒకసారి నువ్వు కొంచెం సైడ్కి ఉండి పోయి. ఏం పోషన్ రే, జరుగు జరుగు అత్తమ్మ జరుగు 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 తీసుకుంటుంది. అది చూడ జరితే ఎట్లా తీసుకుంటుందా చూడు వంటి. వంటి అట్లా చేయొద్దు, అటు చూడు అటు చూడు. అక్క చేసిన చేసిన అబ్బా ఎట్లా తీసుకుంది, అయిపోయింది తీసేసుకున్నట్టు అట్లా అన్నదా. సరే 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 సరే. ఏమైంది డాడీ, మేక పిల్లని కట్ చేసిండ్రా? ఓకే ఓకే చూద్దాం పదా. మంట పెడుతున్నారా? చూద్దాం పదా ఏ అంటుందా. సరే 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 తీ, కూర్చుతాయి కూర్చుతాయి కింద కూర్చుతాయి. సరే తాత పప్ప ఇక్కడ కలవడానికి అన్నీ రెడీ చేస్తున్నారా? కాలు తలకాయ వారి కాళ్ళ తలకాయ కాల్చడానికి కట్టెలు రెడీ చేస్తున్నారు. కింద మంటలు ఇక్కడే ఇక పొలం సైడ్, ఇక్కడే పొలం సైడ్ కట్ చేసి పొలం సైడే ఇక్కడ అంతా తీసేస్తున్నారు అనమాట. ఇక్కడ కట్ చేసారు, ఇక్కడ కాల్చేస్తున్నారు. ఇక పొలాలు మీకు ఆల్రెడీ చాలాసార్లు చాలా వీడియోలో చూపించిన కొబ్బరి చెట్లు. కాలు కూర్చుకుంటే వేసుకో, మా షూ వేసుకో వేసుకో షూ మెల్ల వేసుకో. పచ్చి ఉన్నాయి అవి చూస్తే మరి అగ్గిపట్ట తెచ్చిన వేరే చూడు, ఎండినే చూడు, ఎండినే ఎండినే చూడు కదా. పచ్చి పచ్చిగా కట్ చేస్తున్నా. మీకు కోసేసిండ్రా? అవునా సరే సరే. తా బాబాయ్ అగ మంట పెడుతున్నారా? అంటుకుందా, అంటుకుంటుంది అంటుకుంటుంది. ఖాళీ తలకే కలుద్దామా, నువ్వు కలుస్తావా? అబ్బో బాబాయ్ వాళ్ళతో పప్పతో నువ్వు కలుస్తావా, అందుకే వచ్చినావా? అబ్బో మా బంటిని చూడండి. సరే సరే. ఇక్కడైతే జొన్నరొట్ట చేసేస్తున్నాము, పక్కన మా అక్క వాళ్ళ కూతురు వచ్చిందనమాట హెల్ప్ చేయడానికి. ఇద్దరం కలిసి అయితే జొన్నరొట్ట చేస్తున్నాము, తను కలిపేస్తుంది పిండి. చాలా ఫాస్ట్ ఫాస్ట్ చేస్తుంది. అది ఉంది కదా కోలా, కోలా బదులు అది నూనె డబ్బా, అది నూనె డబ్బాతోటి ఫుల్ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంది అనమాట. ఇంకా పిండి చాలా ఉంది కదా అందుకే ఇద్దరం కలిసి చేద్దామని అత్తే తీసుకొచ్చిందనమాట. మమ్మల్ని వీడియో తీస్తావా నాన్న? ఇప్పుడే స్టార్ట్ చేసినాము, పడుతుంది గంట సేపు ఎట్లయినా కానీ. చూడండి కోళ్ళ లేకుండా ఎట్లా చేసేస్తుందమ్మా చెల్లి, అంతే సింపుల్గా. ఇక్కడైతే చేస్తున్నాము, అది వస్తలేదు కుట్ర కాస్తాం సార్ కానీ. రొట్టెలు అయితే చేసేసినాము, ఇంకా ఇక్కడైతే అత్తయ్య రైస్ పెట్టేసింది అనమాట, పోయిపోయినాయి. మేము రొట్టెలు చేసేసిన తర్వాత చూడండి, తర్వాత అయితే ఇక్కడ కారిబోటీ అనమాట. ఇవి సూపర్ ఉంటాయి, కారిబోటీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది కారిబోటీ, అలాగే సొలై. ఇంకా ఇది అయిన తర్వాత సొలై, సొలై కోసం మటన్ కోసం కర్రీ కోసం అనమాట. ఇప్పుడు వచ్చిందా పొద్దున్న నుంచి? ఏమే ఇది ఏం చేసి ఇంతసేపు రాలేరు? రండి రండి లోపట రండి. అగో శివ బంటి నువ్వు ఎక్కడ ఉన్నావురా? అక్కడ దిగిపోయిండ బంటి, ఏవి ఎక్కడ పార్కుకి వెళ్ళిరా? ఓహో ఇగో మా వాళ్ళు ఇప్పుడే వచ్చిండ్రు, వాళ్ళ పెద్ద మొన్న ఇంటికి వెళ్ళి ఇప్పుడే వచ్చిండ్రు. అవునా మల్లెపూలు అవి అన్నీ తెచ్చిండ్రు. వా ఇల్లు రాగానే చూడండి గడిబిడి గడిబిడి ఎట్లా అంటున్నారా, అక్కడ ఒకరు ఉయ్యాలు ఊగుతున్నారు. వచ్చుడు వచ్చుడే గుండాన్ని వచ్చిండు, ఇప్పుడే లోపలికి వస్తున్నాడు. అక్కడో పోయింది, ఏం తెచ్చుకున్నావురా? కానికుట్టి వాళ్ళు అయితే ఇప్పుడే వచ్చిండ్రు, ఇంకా వంటలు కూడా అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా అందరం కలిసి అయితే తినేస్తున్నాము. హనికుట్టి వాళ్ళని తినమంటే ఇంకా బ్రెయిన్ ఫ్రై కావాలంటున్నారు అనమాట. ఇప్పుడు ఉన్న దాంతో తినండి అని చెప్తున్నా. ఇంక ఇవాళ ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.